మిన్మార్ మలానా పై దాడి చాలా అమూల్య చాలా అన్యాయకరంగా చేసినటువంటి దాడి ఈ దాడిని మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాం యావత్తు తెలంగాణ తరపున గట్టిగా బాధించి మేము ఈ దాడిని ఖండిస్తున్నాం ఈ దాడి వల్ల అందరికీ సిగ్గుచేటు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా ఈ ప్రభుత్వం ఉంటే ఇటువంటి దాడిలో పాల్పడతదా ఈ పాల్పడే చర్యలకు వీళ్ళని ఖండించి వీళ్ళని మల్లారెడ్డి ఎన్నో కుంభకోణాలు చేసి పాలమ్మి వ్యాపారం చేసేదాన్ని గొప్పలు చెప్పుకొని 600 ఎకరాలు కొన్నాను గొప్పలు చెప్పి ఎన్నో పాలమ్మినోడు 600 ఎకరాలు కొంటాడా? దొంగతనం చేస్తేనే కొంటాడు ఎవడే కానీ. ఈ దొంగతనం చేసి దోపిడీకి పాల్పడి ఈ తెలంగాణ గడ్డ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం దొంగలు తయారయ్యారు. ఒక ప్రజాప్రతినిధి కాదు, ప్రజాప్రతినిధి అంటే ఎట్లుండాలి? ప్రజలను కాపాడేటోటి ఉండాలి. ఈ ప్రజలకు అన్యాయమైన హత్యలైనా మానభంగాలైనా వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎంబడే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ప్రజలకు ఎంత పెద్ద అన్యాయం జరిగినా కూడా ఈ రోజులలో ఈ అన్యాయాలను అరికట్టలేరు. ఈ ప్రభుత్వం ఎంబడే మీరు బిడ్డ మీరు అనుకుంటురేమో కానీ ప్రజలందరూ ప్రజల చేతిలో ఉంది. ప్రజలేస్తేనే గెలిచి ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మొన్న గువ్వల బాలరాజు కూడా అదే చేసిండు, మల్లారెడ్డి అదే చేసిండు, శ్రీనివాస్ గౌడ్ కూడా అదే చేసిండు. మీ మంత్రి మండలి ఒక మంత్రులేనా మీరు? మీరు మంత్రులైతే ప్రజల పట్ల అందరు ఉండాలి. మీరు ప్రమాణం చేసింది ఏంది? మన గవర్నర్ చేతుల మీద ప్రమాణం చేసి అన్యాయాన్ని అరికడతాం, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రజలను కాపాడతాం. మేమందరం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం, పోలీస్ వ్యవస్థను కాపాడతాం. ఎవరైనా ప్రశ్నించే గొంతు ఉంటే వాళ్ళ గొంతు నొక్కడానికే ప్రయత్నిస్తున్నారు. మల్లన్నతో మాట్లాడే చేత కాదు, మల్లన్న తీసుకొచ్చిన వ్యవహారాలు చేయలేరు, మల్లన్న చేసినటువంటి అభివృద్ధి చేయలేరు. ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే మల్లన్న ఉంటాడు. మల్లన్న అంటే మల్లన్న కాదు, మల్లన్న దేవుడే శ్రీశైలం మల్లికార్జునుడు. ఆ మల్లికార్జునుడు ఎక్కడైనా ఉంటాడు. మీరు మల్లన్న గొంతు నొక్కాలనుకుంటే మల్లికార్జునుడు వచ్చి మీ గొంతు కాదు బిడ్డ, మీ డొక్క తీల్చి మిమ్మల్ని డోలు కట్టి తెయ్యి నాడిస్తాడు, గజ్జ గట్టి గలగలగల తిప్పుతాడు బిడ్డ. అనుకుంటురేమో కానీ మీ చేతగాని తరం చూసుకోరిగా. ప్రజలంతా ఒకే అవుతారు. ప్రతి ఒక్కడు 404 కోట్ల మంది మీరు ఏకదాటిగా ఒక్కడే గొంతై మీ ప్రభుత్వం మీద తిరగబడతారు. రేపు వచ్చే మా అంటే 8